హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సన్న వారితో మాట్లాడు నమస్కారం సార్ సార్ జనసేన అండ్ తెలుగుదేశం వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ని రిలీజ్ చేశారు లీక్ అయింది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది అంటున్నారు సో ఈ ఫస్ట్ లిస్ట్ లో ఏముంది జనసేన పార్టీకి ఎన్ని సీట్స్ ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది సార్ యాక్చువల్గా జనసేన దాదాపు అరవై సీట్లలో పోటీ చేయబోతుందని మన హరిరామ్ జోగయ్య నిన్న యాభై సీట్లలో ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అని ఒక లిస్ట్ ఇచ్చాడు ఈరోజు పది నియోజకవర్గాల్లో ఇచ్చాడు అంటే ఆయన ప్రకారం ఆయనకు ఆయన ఫిక్స్ అయిపోయి అరవై నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుంది ఈ అరవై నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అనేది ఆయన లిస్టు రిలీజ్ చేస్తున్నాడు హరి రామ్ జోగయ్య అంటే సడన్గా ఈ మధ్య ఆయన చాలా యాక్టివ్ అయిపోయారు మరి ఆయనకి పవన్ కళ్యాణ్ ఏ మేరకు ఫ్రీడమ్ ఇచ్చారు ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలిసి చేస్తున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా హరిరామ జోగైన్ ఉపయోగించుకొని తెలుగుదేశం మీద ఇండైరెక్ట్ ప్రెజర్ బిల్డప్ చేస్తున్నాడా అనేది మనం చూడాలి గత కొంతకాలం గడిస్తే అది మనకు క్లారిటీ వస్తుంది ఏమైనా ఆయన అలా చేస్తున్నాడు అయితే ఇంకొక లిస్టు బయటకు వచ్చింది ఇది మరి ఎవరు రిలీజ్ చేస్తారనేది కరెక్ట్గా తెలియదు తెలుగుదేశం వాళ్ళే చేశారని కొంతమంది అంటున్నారు అదేంటంటే జనసేనకు రెండు ఎంపీ సీట్లు పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు ఇస్తు ఇవ్వబోతున్నారు అది త్వరలోనే లిస్టు బయటకు వస్తుంది అని చెబుతున్నారు సో దాంతోపాటు తెలుగుదేశంలో కూడా ఫస్ట్ లిస్టు కూడా బయటకు వచ్చింది ఈ రెండిట్లో మనం చూసుకున్నప్పుడు జనసేన చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఇస్తారంటే పిఠాపురం విజయవాడ వెస్ట్ చీరాల దర్శి శ్రీకాకుళం కాకినాడ సిటీ కాకినాడ రూరల్ తిరుపతి మాడుగుల పోలవరం పెడన నంద్యాల అనంతపురం రూరల్ ధర్మపురం కళ్యాణదుర్గం పూతలపట్టు అంటే పదహారు వచ్చాయి ఆ పద్దెనిమిదిలో ఇప్పటికి ఇంకా ఇది వచ్చి ఎంపీది వచ్చి కాకినాడ మచిలీపట్నం ఈ రెండు ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు అనేది చూపుతున్నారు ఇటు జన్ పవన్ కళ్యాణ్ వచ్చి గాజువాక అన్నారు మొన్నటి వారు గాజువాక్ కాదు పిఠాపురం కానీ తిరుపతి కానీ ఈ రెండు లేదా రెండు కానీ పోటీ చేస్తాడనేది ఈ లిస్టు ప్రకారం చెప్తున్నారు ఇక తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుకి అందరికి ఇస్తానని ఆల్రెడీ మన చంద్రబాబు గారు అనౌన్స్ చేశారు సిట్టింగ్ అంటే ఇరవై మూడు వచ్చేవాళ్ళకి అందులో నలుగురు పోతే పంతొమ్మిది మంది సిట్టింగ్ ఉన్నారు సో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది అందులో కుప్పం చంద్రబాబు మంగళగిరి లోకేష్ టెక్కలి అచ్చెమ్నాయుడు కనిగిరి ఉగ్ర రాజసింహారెడ్డి తిరువూరు సేవల దేవదత్ ఆచంట పితాన సత్యనారాయణ బొబ్బిలి బేబినాయన తుని యనమల దివ్య వెంకటగిరి కురుగుండ్ల రామకృష్ణ గుడివాడ వెనగళ్ళ రాము గంగాధర నెల్లూరు డాక్టర్ థామస్ ఈ లిస్ట్ ఇప్పుడు వచ్చింది ఇందులో పదకొండు మంది ఉన్నారు టోటల్గా ఇక తెలుగుదేశంలో అఖిలప్రియకి ఇవ్వట్లేదనే ఒక వార్త వైరల్ అవుతుంది అది ఆల్రెడీ అఖిలప్రియ అక్కడ సుబ్బారెడ్డి వీళ్ళ మధ్య గొడవలు కూడా ఉన్నాయి అందువల్ల అఖిలప్రేయ్కి కానీ రెడ్డికి కానీ వీళ్ళద్దరికీ నందెల వీళ్ళద్దరికీ ఇవ్వ ఇవ్వడం లేదు అనేది అని చెప్తున్నారు ఇంకా జనసేనలో నదన్ల మనోహర్కి కూడా షాక్ తగిలింది అక్కడ ఆలపాటి రాజాకి ఇస్తున్నారు మనోహర్కి తెనాలు ఇవ్వట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా చెప్పలేదు కానీ ఎక్కడ పోటీ చే మనోహర్ ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాడు తెనాల్లో పోటీ చేస్తా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా డిక్లేర్ చేశాడు తెనాల నుంచి మనోహర్ పోటీ చేస్తాడని కానీ మొన్న చూసినప్పుడు మాజీ మంత్రి ఆలపాటి రాజా తన అనుచరులతో అయ్యి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు అంటే సీట్ నాకు గానీకి పోతేసారు చాలా సీరియస్గా ఉంటుందని ఇండైరెక్ట్గా అతను హెచ్చరించాడు దాంతో ఒక రక్షణ ఏంటంటే నాదన్ల మనోహర్ని రాజ్యసభకు పంపించి అక్కడ ఆలపాటి రాజాకి ఇవ్వాలనేది అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది మరి అదే జరిగితే మరి మనోహర్ సైలెంట్గా ఉంటాడా అనేది తెలియదు ఈరోజు మార్నింగ్ మనోహర్ అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడున్న నియోజకవర్గాలన్నీ ఇన్ఛార్జీలతో రాజమండ్రిలో సమావేశమయ్యాడు ఆ సందర్భంగా ఆయన ఏం చెప్పాడంటే మనకు సీట్ ఇచ్చినా రాకపోయినా మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని సీట్లు రాకపోయినా కూడా మీరు గెలుపు కోసం కృషి చేయండి అనేది బోధించే బోధించినట్టుగా తెలుస్తుంది అంటే క్లియర్గా మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే పైకి ఎన్ని చెప్పినా ఎంత కన్ఫ్యూజ్ చేసినా పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎన్ని ఎక్కువ సీట్లు వస్తాయి ముప్పైకి వెళ్ళిస్తే మనం సీఎం అవ్వచ్చు ఇవన్నీ చెప్పినా అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేడనే చెప్తున్నారు ఎందుకంటే జనసేన బలం నిజానికి అంత బలంగా లేదు జనసేనకి స్ట్రాంగ్ క్యాండిడేట్లు కూడా లేరు ఇప్పుడు కూడా జనసేనలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మన వైజాగ్ నుంచి ఒకరు జాయిన్ అయ్యారు ఇంకా పెద్దగా ఏమీ జాయిన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా అవ్వట్లేదు ముద్రగడ కూడా చర్చలు నడుస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు ఏమీ ఇది చేయలేదు ఎందుకంటే ముద్రగడ ఆయనకి మినిమం మూడు సీట్లు కావాలి ముద్రగడకి కొడుక్కి కోడలకి అందులో కనీసం రెండన్న కావాలి ఫైనల్గా కొడుక్కి కోడలకి కానీ ముద్రగడ పోటీ చేయకపోతే వే అందుకని ఏందంటే ప్రాబ్లం అన్ని సీట్లు ఇవ్వగలుగుతుందా జనసేన అనేది ప్రాబ్లం నీ ఇవ్వలేనని జగన్ చెప్పడం లే కదా ఆయన వెళ్ళాడు నిజానికి ఆయన జగన్తో ట్రావెల్ అవ్వాలని అనుకున్నాడు జగన్ నేను మీ ముగ్గురిని అకామిడేట్ చేయలేను ఒకే ఫ్యామిలీ నుంచి ఇస్తే అందరూ కూడా అలా ఫ్యామిలీస్ బయలుదేరుతారు అన్నది జగన్ క్లియర్గా చెప్పేసినట్టుగా తెలుస్తుంది రెండోది ముగ్గురు కూడా గెలిచే పరిస్థితి కూడా ఉండాలి కదా సో అందుకని ఇవ్వనప్పుడు జనసేన వాళ్ళకి ఇచ్చేదే పద్దెనిమిదో ఇరవై సీట్లు ఇస్తే అందులో ఒక ఫ్యామిలీలో ముగ్గురికి ఎలా ఇస్తారు వీళ్ళు సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట సో అందుకని చంద్రబాబు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే మరీ ఎక్కువ సీట్లు వీళ్ళకి ఇస్తే గెలిచేది కష్టం ఇప్పుడు ఆ ఇరవై ఇచ్చిన ఇరవైలో గెలుస్తాడని గ్యారంటీ లేదు ఎందుకంటే జనసేనకి అంత బలమైన ఇది లేదు అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళ కేడర్ మీద నాయకుల మీదే డిపెండ్ అవుతారు జనసేనకి ఓట్లు ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉండొచ్చు కానీ అవన్నీ ఒకే నియోజకవర్గంలో పోలరైజ్ లేవు డిస్ట్రిబ్యూట్ అయినాయి కొన్ని నియోజకవర్గాల్లో గట్టి బలం ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో చాలా పల్చగా ఉంటుంది సో అటువంటిప్పుడు తెలుగుదేశం వాళ్ళందరి ఓట్లు పడి జనసేన ఓట్లు పడితే అక్కడ పర్వాలేదు కొంతవరకు కొన్ని చోట్ల కానీ అది అన్ని చోట్ల జరుగుతుందని గ్యారంటీ లేదు ఎందుకంటే స్థానికంగా రేపొద్దున సీట్లు అనౌన్స్ చేయగానే వైసీపీలు ఎట్లాగైతే రబల్స్ బయటకు వచ్చారో ఆల్రెడీ ఇక్కడ కూడా రబల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది కెసినాయ నాని ఉదంతం చూసాము ఇప్పుడు ఆలపాటి రాజా చూస్తున్నాము ఆల్రెడీ కొన్ని గొంతులు వినిపిస్తూ ఉన్నాయి ఇంకా ప్రకటించుకొని ప్ర ఫస్ట్ లిస్ట్ ప్రకటించుకొని మనకి రబల్స్ అనేవాళ్ళు స్టార్ట్ అవుతాడు వైసీపీలో సారీ జనసేనలో పెద్దగా రాకపోవచ్చు ఎందుకంటే జనసేనలో అంత బలమైన నాయకులు ఎవరు లేరు ఒకటి రెండు వచ్చినా పెద్ద విషయం కాకపోవచ్చు కానీ తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది అది అందువల్ల తెలుగుదేశం అన్నీ ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది రెండో వైపు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వాళ్ళకి కొన్ని చోట్ల ఇవ్వక తప్పదు అట్లాంటివి ఇచ్చినా కూడా అక్కడ లోకల్గా ఇబ్బందులు సో ఇటువంటి సమస్యలు తెలుగుదేశానికి ఉన్నాయి కాబట్టి జనసేనకి నా తెలిసి అయితే ఈ లిస్టు కొంత యథార్థంగా ఉందని అనుకుంటున్నాను ఆయన చెప్పినట్టుగా హరిరామజ చెప్పినట్టుగా అది మరీ గుంతమ్మ కోరికి అరవై ఇస్తే ఇంకే వీళ్ళకేం మిగులుతాయి రెండోది అరవైకి వాళ్ళు క్యాండిడేట్లు ఎక్కడ దేవాలి మళ్ళీ చంద్రబాబు పెట్టాలి క్యాండిడేట్లని సో వాళ్ళకి మళ్ళీ గెలిపించాలి వాళ్ళకి డబ్బులు డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకుంటారు జనసేన పవన్ కళ్యాణ్ ఒక పైసా తీసే పరిస్థితి లేదు మరి పార్టీ ఫండ్ ఎంత ఉంది వాళ్ళు ఎంత ఇవ్వగలరు ఎంత ఖర్చు పెట్టగలరు సో ఇదంతా ఇంపార్టెంట్ చంద్రబాబు ఏంటంటే ఆయన మొన్న చెప్పుకున్నట్టుగా తొమ్మిది ఎలక్షన్లు చూసారాయన నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నారు సో ఆయనకి తెలియింది కాదు ఇవన్నీ సో అందులో ఈసారి లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషను అందువల్ల చంద్రబాబు చాలా జాగ్రత్తగా మెటికలస్గా ప్లాన్ చేస్తున్నాడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవసరం ఆయనకు ఉంది పవన్ కళ్యాణ్ ఓటు బేస్ అనేది ఆయనకు కావాలి అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా ఉండాలి పవన్ కళ్యాణ్ గుంతమ్మ కోరికలు కోరితే అవన్నీ తీర్చే పరిస్థితిలో లేడు